टीवी वन प्रेक्षक महाशय को नमस्कार हूँ। एनटी रामाराव गारु तो मोट्टमोदटिसारी नटिंचिन सिनेमा चालेंजर अवडु। आ सिनेमालो निजानिकि मा इद्दरिकी कांबिनेशन लेदु, ओन्ली आ शुभम षाट् कि मुंदु अंदरं कलुस्तां। अंदुलो मलयाळं मांत्रिकुडि वेषं एदो नेनु वेयडं जरिगिंदि। अंटे निजंगाने मंत्रालु वच्चिनवाडे, అంటే వీడు మంత్రం వేస్తే కలుగులోకి ఎలకలు పోతుంటాయి, కలుగులో ఉన్న ఎలకలు బయటకు వస్తుంటాయి, అలాంటి తమాషా అయిన వేషం. అది మొదటి సినిమా. తర్వాత ఒకరోజు శ్రీమద్ విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి వారి చరిత్ర అనేది సినిమాగా తీస్తున్నాం. అందులో అల్లు రామలింగ గారితో కాంబినేషన్లో వేషం చేయాల్సి ఉంది, వేషం మీరు వేయండి అన్నాను. అంతకంటే భాగ్యం ఉంది సార్, తప్పకుండా అలాగే అన్నాను. సరే, తమ్ముళం గారు నడితే వారు డేట్లు ఇస్తారంటే త్రివిక్రమరావు దగ్గరికి వెళ్తే ఆయన డేట్లు వేసి ఇచ్చారు. అందులో ఎక్కడో ఒక చిన్న ఇబ్బంది ఏదో నాకు తలెత్తింది. సార్, ఈ పర్టికులర్ డే కుదరదండి, కొంచెం నేను షూటింగ్కి రాలేనేమో అని. ఏమిటి కారణం అన్నారు. మద్రాసు కళాసాగర్ వాళ్ళకి నేను నాటకం వేస్తానని ఒప్పుకున్నానండి. ఆ రోజున చిల్డ్రన్ థియేటర్లో నాటకం ఉంది, సో హైదరాబాద్లో నేను ఉండట్లేదు, నాటకానికి వెళ్ళాల్సి వస్తుంది అన్నారు. ఆయన సంస్కారానికి జోహార్లు. దాంతో ఉంది మన షెడ్యూల్ అక్కడే ప్లాన్ చేసుకుందాం అని చెప్పి ఆ షెడ్యూల్ని మెడ్రాసు ప్లాన్ చేసి ఓల్డ్ మహాబలిపురం రోడ్లో ఆయనది ఏదో హౌస్ సెట్ వేశారు. అక్కడ మధ్యాహ్నం భోజనాలు సీను అవన్నీ అవుతాయి. సాయంకాలం ఆ ఇల్లు నేను రామలింగయ్య గారు కలిసి తగలబెట్టేయడం సీన్ ఏదో ఉంది. ఆ కేవలం పర్టికులర్ ఆ సీన్ షూట్ చేయడం కోసం అని చెప్పి ఆయన షూటింగ్ హైదరాబాద్ నుంచి మద్రాసు షిఫ్ట్ చేసి సాయంకాలం కరెక్ట్గా ఒక 4:30-5 గంటలకల్లా నా వర్క్ ఫినిష్ చేసి ఇప్పుడు మీరు బయలుదేరి నాటకానికి వెళ్ళిపోవచ్చు కదా అని. వెళ్ళిపోవచ్చు అంటే ఆయన కారు ఏర్పాటు చేశారు, చిల్డ్రన్ థియేటర్కి వెళ్ళి నాటకాన్ని వేయడం జరిగింది. అంటే ఓ రంగస్థలం పట్ల ఆయనకున్న గౌరవానికి నేను నిజంగానే జోహార్లు అర్పిస్తున్నాను. పోలేరు, పెదకాపు గారికి నిప్పు తీసుకునిరా. నా మాట నిలబెట్టి సత్యం చూపించు, నన్ను మన్నించు. క్రమశిక్షణ అనేది ఆ తరం ఆర్టిస్టులు ముఖ్యంగా రామారావు దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో 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 అంది. ఎందుకంటే తెల్లారుజామున ఆయన ఎప్పుడు ఏ 3:30 ఎప్పుడు లేస్తారు, 4:30-5 మేకప్తో సహా రెడీ అయిపోయి కూర్చుంటారు. షాట్కి షాట్కి విరామం సమయంలో కూడా కనీసం విగ్గు తీయడం కానీ కిరీటం తీయడం కానీ ఇలాంటివి అసలు ఏమీ లేదు. మళ్ళీ ప్యాకప్ అన్న తర్వాతనే ఆయన ఇంటికి వెళ్ళి మేకప్ తీయడం అనేది మరొకటి జరుగుతుంది. చండశాస్త్రుడు ముఖ్యంగా నాకు చాలా చాలా మంచి పేరు తెచ్చిపెట్టిన వేషాలు ఒకటి. అందులో నాది ఒక కరణం వేషం, దుర్మార్గుడైన కరణం వేషం. ఒకరోజు నా మీద ఏదో ఎలక పడుతుంది, పడితే నేను భయపడడం అనేది ఒక షార్ట్ ఒకటి తీయాలి. అది కరెక్ట్గా అదే టైంలో రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించడం, ఆ ప్రపోజల్స్ ఏవో జరుగుతున్నాయి మొత్తానికి. నాదెళ్ళ భాస్కర్ రావు గారు, మిగతా రాజకీయ నాయకులు ఎవరో కొంతమంది వస్తూ ఉండేవాళ్ళు. షార్ట్ ఏదో వాళ్ళ అబ్బాయి మోహన్ కృష్ణ గారికి చెప్పేసి ఆయన బయట వాళ్ళతో మాట్లాడుతూ ఉండేవారు. నేను రావుగోపాలరావు గారు, సత్యనారాయణ గారు సెట్లో అలా కూర్చునేవాడు. ఎందుకంటే ఆ సినిమాకి దర్శకులు ఆయనే, ముఖ్య పాత్రధారి ఆయనే, పైగా ద్విపాత్రాభినయం అయింది. అలా కూర్చుని ఉండాల్సి వచ్చేది. కొన్ని ఒక్కోసారి ఆ ధ్యాసలో పడి 40-50 నిమిషాలు 50 నిమిషాలు 1 గంట నాయన ఎప్పుడు లోపల ఈ లోపలికి ఎప్పుడు వస్తారా బాబు, ఈ షార్ట్ ఎప్పుడు తీస్తారా అనుకుని మేము అనుకున్న రోజులు కూడా ఉన్నాయి. వచ్చేవారు, మళ్ళీ షార్ట్ ఎదురు చెప్పేవారు, మళ్ళీ వాళ్ళతో వెళ్ళి మాట్లాడుతుండేవారు. ఒక రోజున కేవలం ఆ ఎలక కోసం అని చెప్పి రాత్రి 1:30 దాకా సెట్లో అలా కూర్చోవలసి వచ్చింది. ఎందుకంటే మద్రాసులో తేళ్ళు పాములు ఎలకలు ఇవన్నీ మనకు షూటింగ్ కావాలంటే తెచ్చిపెట్టేవాళ్ళు ఉంటారు. హైదరాబాద్లో అర్ధరాత్రి వేళ ఎలక కావాలంటే ఎక్కడ దొరుకుతుంది? దానికి ఎక్కడో చార్మినార్ దగ్గర ఎవడో పట్టుకుని వాడి దగ్గర నుంచి ఆ ఎలకని తెప్పించి ఆ షార్ట్ తీసిన తర్వాత ప్యాకప్ అన్నారు ఆయన. ఏమిటి, రాత్రి 1:30 మళ్ళీ తెల్లారుజామున మళ్ళీ యథాప్రకారం 3:30-4 కారు వస్తుంది, మళ్ళీ వెళ్ళడమే, మళ్ళీ గెటప్ వేసుకోవడమే. అంటే
ఒక సినిమా షూటింగ్ అనేది కానీ ఒక ప్రోడక్ట్ చేస్తున్నప్పుడు కానీ ఒక యజ్ఞంలా చేయడం అనేది ఆయనకే సాధ్యమైంది ఆ రోజుల్లో. అంత కమిట్మెంట్, అంత కమిట్మెంట్. అలాగే ఆయన డైరెక్ట్ చేస్తున్నప్పుడు కూడా మనం బాగా చేస్తుంటే ఆన్ ది స్పాట్ ఆ కట్తో పాటే ఆయన నవ్వుతూ చెప్పాడు, కట్ బాగుంది బ్రదర్ అంటారు తమాషాగా. తమాషాగా అసలు కట్ అని చెప్పిన తర్వాత నవ్వడం కూడా కాదు, ఆ కట్ అనే దాంట్లోనే నవ్వుతూ చెప్పడం అనేది ఆయన అలవాటు అనమాట. నేటి తరం కథానాయకులు ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో 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 ఉందని చెప్పచ్చు. ఆ కమిట్మెంట్, ముఖ్యంగా గెటప్ వేసుకున్న తర్వాత నేను ఎన్టీ రామారావుని అనే సంగతి ఆయన మర్చిపోతాడు. ఆయన దుర్యోధనుడు వేషం వేస్తే దుర్యోధనుడు లాగే ఫీల్ అవుతారు, ఆయన కృష్ణుడు వేషం వేస్తే కృష్ణుడు లాగే ఫీల్ అవుతారు. సో ఆ తాదాత్మ్యత చెందడం అనేది ఆయనకే సాధ్యమైంది కాబట్టి ఒక మహానటుడుగా అన్ని రకాల పాత్రలు, ఎక్కడ భీష్ముడు, ఎక్కడ రావణాసురుడు, ఎక్కడ దుర్యోధనుడు, ఎక్కడ కర్ణుడు, ఎక్కడ కృష్ణుడు, ఎక్కడ రాముడు. సో అలాగే ఆయన ఆహార వ్యవహార నియమాలు కూడా కొన్ని కొన్ని పాత్రలు ధరించినప్పుడు కమిట్మెంట్తో తపస్సుగానే ఒక వేషం చేయడం అంటే ఆయన దృష్టిలో తపస్సు లాగే అంత తపస్సుగా చేశారు. కనుకే మనకి ఇవాళ తెలుగు చలనచిత్ర పరిశ్రమ ముందు మనం చెప్పుకోవాల్సి వస్తే మొట్టమొదటి మహానటుడు ఎవరంటే కథానాయకులు కేడర్లో ఒక రామారావు తర్వాత ఇంకెవరినైనా చెప్పుకోవాల్సి వస్తుంది. అంతటి గొప్ప మహానటుడు ఆయనతో కలిసి వరిచేయడం అనేది నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. ఆయన ఏ లోకాన్ని ఉన్నా ఆయన ఆశీస్సులు మాలాంటి వాళ్ళు అందరికీ ఉంటాయని మనస్ఫూర్తిగా నేను విశ్వసిస్తున్నాను. క్రూర మృగాలు, వృష సర్పాలు సంచరించే ఎడుగులు ఒంటరిగా తిరిగినా ఏనాడు అది దాన్ని ఏమీ చేయలేదు. కానీ కొందరు మనుషులు మాత్రం మృగాల కంటే రాక్షసంగా, సర్పాల కంటే క్రూరంగా దాన్ని చిత్రవధ చేసి దాని శవంతో కామం తీర్చుకొని అమాయకమైన మృగం చెప్పిందని చెప్పి తప్పించుకున్నారు. విచక్షణ జ్ఞానం లేని మృగం కన్నా క్రూరంగా మనిషిని మారకూడదు. అలా మారిన నాడు ఆ మనిషిని బతకనివ్వకూడదు, వాడిని వెంటాడి వేటాడి మరీ చంపాలి. నేను చేసిన పని అదే బాబు, అనుకున్నది సాధించానని తృప్తి ఉంది. దేవుడు లాంటి మీ చేతిలో మరణిస్తున్నానని ఆనందం ఉంది. ఈ చిత్రాన్ని ఇంతటితో ముగిస్తూ మరో చిత్రంతో మరో వారంలో కలుసుకుందాం. నూటికో కోటికో ఒక్కడు ఎప్పుడో ఎక్కడో